అందరూ ఊహించినట్లే చంద్రబాబు అరెస్టుపై పవన్ రియాక్షన్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాజకీయ సంచలనంగా మారుతోంది చంద్రబాబు అరెస్ట్ పైన జనసేనని పవన్ స్పందించారు చంద్రబాబుకు తన మద్దతు ప్రకటించారు అరెస్టు తీరును పవన్ ఖండించారు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యకు వైసీపీ కారణమని ఆరోపించారు ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అరెస్టును ఖండించారు వామపక్షాల నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు చంద్రబాబు అరెస్టు పైన జనసేనని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్టు చేసే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించారు గతంలో ఏ తప్పు చేయనే జనసేన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని గుర్తు చేశారు నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందని చెప్పారు పాలన పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పుకొచ్చారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పవన్ వ్యాఖ్యానించారు అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా వైసీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు నేడు ఈ పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణంగా వైసీపీ ప్రభుత్వం కాదా అని పవన్ నిలదీశారు ఒక నాయకుడు అరెస్ట్ అయితే అభిమానులు కార్యకర్తలు రోడ్లపైకి రావడం సహజమని పేర్కొన్నారు వైసీపీ నాయకులు అక్రమాలు చేయవచ్చు దోపిడీలు చేయవచ్చు అయినా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు వారి నాయకులను అరెస్ట్ చేస్తే ఇంటిలో నుంచి బయటకు రానియకూడదంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేశారు కేసు అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావన చేయలేదు నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును ప్రకాశం గుంటూరు జిల్లాల మీదుగా సిఐడి అధికారులు విజయవాడ తరలించారు చంద్రబాబును ఈ కేసులో విచారించాల్సిన అవసరం ఉందని సిఐడి అధికారులు స్పష్టం చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబేనని సిఐడి చెబుతోంది పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి పలు ప్రాంతాలలో నేతలను ముందస్తు అరెస్టు చేశారు పలు ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు చంద్రబాబు అరెస్టు వ్యవహారంతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి